అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్ అనుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే మెడనొప్పి. చాలామందికి ఈ మెడనొప్పి అనేది చాలా సర్వసాధారణమైన సమస్య అయిపోయింది. ఎంతోమంది ఈ మెడనొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది డిజబిలిటీలో కూడా వెళ్ళిపోతున్నారు. అమెరికా లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద కూడా మెడనొప్పి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డిజబిలిటీ, అంటే మన మనిషి యొక్క పనిచేసే దినాలు తగ్గిపోవటం అనే దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మెడనొప్పి గురించి, నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయినప్పటికీ కూడా, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయినప్పటికీ కూడా ఈ మెడనొప్పి గురించి ప్రేక్షకులకి ఏం చెప్పగలను అని అంటే కనుక, ఈ మెడనొప్పి నాకు కూడా వచ్చిందండి. ఎంతోమంది న్యూరో సర్జన్స్ని, న్యూరో ఫిజీషియన్స్ని, ఆర్థోపెడిక్ సర్జన్స్ని ఒక 40-50 మందిని సంప్రదించి వాళ్ళ ఎన్నో పుస్తకాలు కూడా దాని గురించి చదివి, దాని తర్వాత నాలాగా ఇంకెవరు బాధపడకుండా ఉండటం గురించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దీన్ని మెడనొప్పి నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటికి రావాలనేది అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయటం జరిగిందండి. ఈ మెడనొప్పి గురించి కానీ నడునొప్పి గురించి కానీ ఫస్ట్ మనం తెలుసుకునే ముందు మనకి అసలు వెన్నెముక అంటే ఏంటి, వెన్నుపూస అంటే ఏంటి అనేది క్లియర్గా తెలిసి ఉండాలండి. సో ఇది వెన్నెముక అంటారు. సో మనిషికి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వెన్నెముక అన్నమాట. చూశారు కదా, ఇది ఒక వెన్నెముక, ఇది ఒక వెన్నెముక, అలా మనిషికి 30 వెన్నెముకలు ఉంటాయి. ఈ వెన్నెముకకి వెన్నెముకకి మధ్యలో షాక్ అబ్జార్బర్ కింద డిస్క్ అనేది ఉంటుంది. సో ఇది, సో ఈ వెన్నెముక అనేది దేశానికి రైతే వెన్నెముకలాగా, మనిషికి ఈ వెన్నెముక లేకపోతే మనిషి నిలబడలేడు, కూర్చోలేడు, ఏ పని చేయలేడు. ఈ వెన్నెముక లోపల వెన్నుపూస ఉంటుంది. ఈ వెన్నుపూస అంటే ఇది, ఈ మధ్యలో ఉన్నది దారంలాగా ఉంటుందన్నమాట. ఈ దీని నుంచి దాన్ని కాపాడటానికే ఈ వెన్నెముక అనేది ఉందన్నమాట. వెన్నుపూస అంటే ఇది వెన్నపూసలాగా, వెన్నపూస అంతా సున్నితంగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఈ వెన్నుపూస అనేది, ఇప్పుడు ఈ వెన్నెముక అనేది మనకి ఇక్కడ మెడలో కానీ నడుములో కానీ వెన్నెముక ఉంటే దాని మధ్యలో వెన్నుపూస ఉంటుంది. ఈ వెన్నుపూస అనేది ఏమి వస్తుందంటే ఒక దారాల గుత్తి అన్నమాట, సన్నగా మెత్తగా ఉంటుంది. అది బ్రెయిన్ నుంచి ఈ చేతికి, నా చెయ్యి ఇప్పుడు కదులుతుందంటే దానికి ఒక నరం వెళ్తుంది, అది వెన్నుపూస నుంచి మెడలోకి వెళ్ళి ఇలా భుజంలోంచి ఇలా వస్తుంది, అలా నడుముకి ప్రతి పార్ట్కి వెన్నుపూసలోంచి మనకి నరాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ వెన్నుపూసను గనక మనం కొంచెం అదింపట్టినా మన 4 కాళ్ళు చేతులు పనిచేయకుండా ఆగిపోతాయి అన్నమాట. అందుకని మెడ దగ్గర పడిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, నడుము దగ్గర వెన్నుపూస విరిగిన వాళ్ళకి 2 కాళ్ళు పడిపోవటం జరుగుతుంది అన్నమాట. మెడనొప్పి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 6 రకాల డేంజర్ సిగ్నల్స్ ఏంటి, అంటే ఈ డేంజర్ లక్షణాలు ఉంటే మాత్రం ఆ మెడనొప్పిని అశ్రద్ధ చేయొద్దండి, దానివల్ల చాలా దారుణమైన పర్యవసానాలు ఉండొచ్చు. దాంట్లో అతి ముఖ్యమైనది రేడియేటింగ్ పెయిన్. రేడియేటింగ్ పెయిన్ అంటే ఏంటంటే మెడనొప్పి మెడలోనే కాకుండా ఈ చెయ్యంతా జివు జివుని పాకటం, 2 చేతులు పాకితే ఇంకా డేంజర్, 2 చేతులు 2 కాళ్ళకి పాకితే వెన్నుపూస మెయిన్ పార్ట్ ఎఫెక్ట్ అయినట్టు. కాబట్టి మోస్ట్ డేంజరస్ సిమ్టమ్ ఏంటి అంటే రేడియేటింగ్ పెయిన్, మెడలో నొప్పితో పాటు మనకి చేతుల్లోకి కాళ్ళకి లాగటం 1 డేంజరస్ పాయింట్. 2 వీక్నెస్, అంటే చేతుల్లో కానీ కాళ్ళలో కానీ వీక్నెస్ ఉంటే అవి ఒక దాంట్లో ఉంటే తక్కువ డేంజరు, అన్నిట్లో ఉంటే ఇంకా ఎక్కువ డేంజర్ కింద లెక్క అనమాట. కాబట్టి అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీక్నెస్. టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటారు, అంటే తిమ్మిర్లు రావటం, చేతులంతా తిమ్మిర్లు రావటం, కాళ్ళు తిమ్మిర్లు రావటం అనేది కూడా చాలా డేంజర్ లక్షణం అనమాట. సో ఈ మూడింటితో పాటు నడవటం, బ్యాలెన్స్ కోల్పోవటం, పడిపోవటం, ఊరికూరికే పడిపోవటం అనేది కూడా డేంజర్ సిగ్నల్ అనమాట. ఈ పడిపోవటం ఎందువల్ల జరుగుతుంది అనేది నేను తర్వాత వీడియోలో చెప్తానండి. తర్వాత అది కాకుండా యూరిన్ కంట్రోల్ కానీ మోషన్ కంట్రోల్ కానీ మనకి తెలియకుండా పడిపోవటం కానీ, కంట్రోల్ లేకపోవటం కానీ, అది కూడా ఒక డేంజర్ లక్షణం. తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మనం ఏమీ బరువు తగ్గాలని మనం ప్రయత్నించకపోయినా కానీ
ఒక 5 కేజీలో 10 కేజీలో ఒక 3 నెలల్లో తగ్గిపోయి 3 నెలల్లో మనకి మెడనొప్పి వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో టీబీ ఇన్ఫెక్షన్ ఉంది, లేదంటే ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది ఏదైనా ఉంది. బరువు తగ్గిపోతే అది టీబీ లక్షణం కానీ క్యాన్సర్ లక్షణం కానీ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే మనం ఏం ట్రై చేయకుండా బరువు తగ్గిపోతే కనుక, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత జ్వరం, చలి ఇలా ఉంటే మన మెడలో ఇన్ఫెక్షన్ ఉంది. అది టీబీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, మెనింజైటిస్ అవ్వచ్చు, ఇలా వేరేది ఏదైనా దానివల్ల కూడా అలా ఉండవచ్చు అన్నమాట. కాబట్టి ఈ 6 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఈ 6 లక్షణాలు ఉంటే, డేంజర్ లక్షణాలు ఉంటే వెంటనే మనం మంచి స్పెషలిస్ట్ని కలవటం, ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేయించటం, దాన్ని బట్టి మనం ఫర్దర్ ఏం చేయాలనేది ఆలోచించాలన్నమాట. ఈ మందులు వాడితే మెడనొప్పి కానీ నడునొప్పి కానీ వెంటనే రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందండి. దీంట్లో చాలా జాగ్రత్తగా వాడుకుంటే మంచిదన్నమాట. వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేని మందులు ఏంటి అంటే, కొంతమంది కైమిరాల్ ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది. కైమిరాల్ అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్. ఇప్పుడు ఎప్పుడైతే డిస్క్ ప్రొలాప్స్ అయ్యి డిస్క్ బయటకు వచ్చిందో, దీన్ని కరిగించేసేది ఎంజైమ్స్ కావాలన్నమాట. ఆ ఎంజైమ్స్ దీన్ని తినేసి బయటికి, ఇప్పుడు మనకి బుగ్గ మీద గట్టిగా కొట్టామనుకోండి, కమిలిపోతుంది. కమిలిపోతుంది అంటే అక్కడ రక్తం అంతా ఇంజురీకి రక్తం బయటకు వచ్చి కమిలింది, అది దాన్ని అంతటి కూడా క్లీనింగ్ చేసేస్తుంది ఒక 2 రోజులు 3 రోజులు. ఈ డిస్క్ను కూడా క్లీన్ చేసే టైంలో ఈ ఎంజైమ్ కావాలి. కాబట్టి కైమిరాల్ ఫోర్ట్ అనేది వాడండి. దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేదు, ఉపయోగం ఒకవేళ తక్కువ ఉన్నప్పటికీ కూడా నష్టమైతే లేదు. సో 2 టాబ్లెట్ నొప్పి ట్యాబ్లెట్స్. నొప్పి ట్యాబ్లెట్స్ అంటే మనకి కాంబిఫ్లామ్ కానీ ఓవరాన్ కానీ వేసుకున్నట్టయితే అక్కడ ఉన్న వాపు అది తగ్గి కొంతవరకు రిలీఫ్. కానీ ఈ నొప్పి ట్యాబ్లెట్లు అతిగా వాడకూడదండి, ఏదో రోజుకు ఒకటి అలా వాడండి. తప్పని పరిస్థితుల్లో ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడండి చాలు. సో దానివల్ల చాలా రిలీఫ్ కలిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఓవరాన్ వాడతారో, ఇదేదో ఓవరాన్ కానీ కాంబిఫ్లామ్ కానీ ఇంకా పెయిన్ మెడిసిన్స్ చాలా రకాలు ఉంటాయి. ఇవి ఏవి వాడినప్పటికీ కూడా ఎక్కువ రోజులు వాడినట్లయితే కనుక చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కాబట్టి ఎక్కువ రోజులు వాడద్దు. ఒక 4 రోజులో 5 రోజులో వాడి మనం రెస్ట్ తీసుకుని పోస్చర్ కరెక్షన్ చేసుకుని మైల్డ్ ఎక్సర్సైజ్ మసాజ్లు అలాంటివి, మైల్డ్ మసాజ్లు అవి చేసుకుంటూ ఐస్ ఇలాంటిది పెట్టుకున్నట్టయితే కనుక ఈ మెడిసిన్ని తప్పని పరిస్థితుల్లో వాడుకోండి. సో బాగుంది కదా అని వరుసగా 6 నెలలు వాడద్దు. ఒక 1 వారం రోజులు మించి వాడకండి. సో ఈ ట్యాబ్లెట్ వాడినప్పుడు, ఈ ఓవరాన్ అని కానీ పెయిన్ మెడిసిన్ వాడినప్పుడు కానీ మీ కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది. కడుపులో మంట రాకుండా గ్యాస్ ట్యాబ్లెట్ వాడాలి. ఏది గ్యాస్ ట్యాబ్లెట్ అంటే రాబిప్రజోల్ ఉంది, ఇసోమిప్రజోల్ ఉంది, ఒమిప్రజోల్ ఉంది, తర్వాత ప్యాంటోప్రజోల్. ఎనీ ఈ 4 గిట్లో ఏది, నేను కంపెనీ పేరు చెప్పలేదండి, మామూలు జనరిక్ మన డ్రగ్ పేరు చెప్పాను, అది చాలా కామన్. గ్యాస్ ట్యాబ్లెట్ అంటే ఈజీగా తెలుస్తుంది. దీంతోపాటు ఇవన్నీ ఉన్నప్పటికీతో పాటు కొంతమందికి చేతులు బాగా తిమ్మిరి ఉంటుంది, మెడనొప్పితో పాటు చెయ్యంతా తిమ్మిరి లాగినట్టు ఉంటుంది అన్నమాట. అది వన్ ఆఫ్ ద డేంజర్ సిగ్నల్ అండి. అలాంటి వాళ్ళకి నరం మీద నొక్కుకుంటున్నట్టు, దాన్ని రాడికులోపతి అంటారు. ఆ నొప్పి ఉన్న వాళ్ళకి ప్రెగాబ్లిన్ అనే ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుందండి. ప్రెగాబ్లిన్, ఇవన్నీ మీరు రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేసి, రాంగ్ స్పెల్లింగ్ రాసి, రాంగ్ మెడిసిన్ తీసుకోకుండా ఈ మెడిసిన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో టైప్ చేసి ఉంచుతానండి. మీ డాక్టర్ని సంప్రదించండి. టెంపరీగా 1-2 రోజులకి ఉపశమనం కోసం ఇవి వాడుకుంటే టెంపరీగా మీకు ఎమర్జెన్సీలో మీకు ఎంతో ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది.